మాచర్లా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం సందర్భంగా దేవాలయాన్ని సందర్శించారు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి. దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మాచర్ల పట్టణంలోని రింగ్ రోడ్ నుండి పాదయాత్రగా దేవాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా రావాలని, వారికపూడి శాల ప్రాజెక్టు పూర్తి కావాలని లక్ష్మీ చెన్నకేశవ స్వామిని ప్రార్థించినట్టు ఆయన వెల్లడించారు. లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి రథోత్సవం రోజున స్వామివారిని దర్శించుకోవటం చాలా రోజుల తర్వాత చాలా సంతోషంగా ఉంది. మరి రాబోయే రోజుల్లో చెన్నకేశవ స్వామి దయ వలన పల్నాడు ప్రాంతంలో మంచి పంటలు పండి రైతాంగం, శ్రామికులు, కర్షకులు, వ్యాపార వర్గాలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని. మరి గడిచిన సంవత్సరం రైతాంగం చాలా బాధల్లో ఉంది. పంటలు సరిగ్గా పండగ పండిన పంటలు గిట్టుబాటు ధరలు కాక భవిష్యత్తులో వీటిని అధిగమించి పల్నాడు ప్రాంతం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మంచి వర్షాలు పడి అలాగే వరికపూడి సెల ప్రాజెక్టు వచ్చి ప్రాంతం శుభిక్షణ కావాలని, దానికి స్వామివారి ఆశీస్సులు కలగాలని చెప్పేసి